జ్వరమొస్తే గోరడ్లమామనే నాకు జ్వరమొస్తే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంజెక్షన్ ఇస్తా మందులు ఇస్తా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి గుడ్లు పెడతా మాంసం పెడతా అంటున్నాడు. అయ్యా వచ్చినది జ్వరం నాకు, నువ్వు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ఇంజెక్షన్ వేస్తే ఎట్లా? ఆయనకు మాంసం పెడితే ఆయనకు చేపలు పెడితే ఆయనకు బలాన్నిస్తే నాకెట్లా జ్వరం దక్కుతుంది? ఇది చాలా బాధాకరమైన విషయం గోరంట్ల మాధవ్ గారు, దీన్ని మేము కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు మీ మాటలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఇది కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా మానవత్వంతో ఆలోచించాలండి. ఈరోజు జ్వరం వచ్చింది గోరంట్ల మాధవ్ గారికి. ఈరోజు గోరంట్ల మాధవ్ గారికి జ్వరం వస్తే ఇంజక్షన్ ఆయనకి ఇవ్వాలి, మాంసం ఆయనకి పెట్టాలి, గుడ్లు ఆయనకి పెట్టాలి, ఈరోజు పండ్లు ఆయనకి ఇవ్వాలి, ఆరోగ్యంగా ఆయన ఉండేలా చూసుకోవాలి. గాని మీకు ఎంత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ప్రేమ ఉంటే మాత్రం ఈరోజు జ్వరం గోరంట్ల మాధవ్ గారికి వస్తే ఇంజక్షన్ తీసుకెళ్లి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి చేస్తారండి, మీరు మాంసం ఆయనకి పెడతారండి, గుడ్లు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి పెడతారా అండి? ఇది ఎక్కడా అండి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఎక్కడ న్యాయం? పాప ఈరోజు జ్వరం వచ్చి బాధపడుతున్న వ్యక్తి సార్ ఆయన గోరంట్ల మాధవ్ గారు, మరి ఆయన గురించి కదా ఆలోచించాల్సింది. మీరు ఆందోళన చెందొద్దు గోరంట్ల మాధవ్ గారు, దీని మీద మనం తీవ్రంగా పోరాటం చేద్దాం, ధర్నాలు చేద్దాం, అవసరమైతే రాయలసీమలో మరొక గర్జన్ని సృష్టిద్దాం. మీకు వెంటనే గుడ్లు సరఫరా చేయాలని, మాంసాన్ని సరఫరా చేయాలని, పండ్లను సరఫరా చేయాలని, చేపల్ని సరఫరా చేయాలని, మిమ్మల్ని ఆరోగ్యవంతంగా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసే విధంగా మనం పోరాటం చేద్దాం. ఎందుకంటే మీరు అసలే రే అనక, పగలనక, రాత్రి అనక మీరు వ్యాయామాలు చేస్తుంటారు కాబట్టి ఆరోగ్యం అప్పుడప్పుడు అలా జ్వరం వస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేము ముఖ్యమంత్రి గారితో పోరాడి, అవసరమైతే రాయలసీమ ప్రజలందరూ కూడా పోరాడి మీకు చేపలు గాని, ఇంజక్షన్ గాని, మాంసం గాని, పండ్లు గాని, గుడ్లు గాని అన్ని అందేలాగా చూస్తామని నేను మీకు హామీ ఇస్తున్నాను సార్.